ప్రతి ఇంటికి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం జగిత్యాలలో మౌలిక వసతులు కల్పించలేదు, మాస్టర్ ప్లాన్ తో రైతులకు భూమి మీద హక్కు లేకుండా చేసిందని విమర్శించారు. మాస్టర్ ప్లాన్ ను జగిత్యాల పట్టణానికే పరిమితం చేస్తామని జీవన్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. జగిత్యాల మండలంలోని లక్ష్మీపూర్, అంబారీపేట, హుస్నాబాద్ గ్రామాల్లో జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అందరూ కూడా గ్రామీణ ప్రాంతం రాజకీయాలకు అతీతంగా కదం తొక్కి రోడ్లు స్తంభింపజేసి మెడలు వంచి దాన్ని ఉపశమనింపజేశారు. నిజమా అబద్ధమే? మన రోడ్డు ఎక్కకుంటే వాడు ఉపశమనిస్తున్నా అని చెప్తుండేనా? అది కూడా భయానికి ఓట్లు వస్తున్నాయి కాబట్టి ఉపశమనించారని చెప్పండి. ఓట్లయినాక మన మెడ కత్తిన్న బిడ్డ ఈ కత్తి ఏదైతే ఉందో ఇలా తీసి పక్కన పెట్టిండు. కత్తి ఓడుగా దీశపాల మేడం మీద పెడతాడు. ఒక్కసారి మా యువకులు చదువుకుని ఉన్నదిగా, ఇక్కడ నేను చదువుతాను. తేదీ 15/12/22 జారీ చేయబడిన ఉత్తర్వులు ఉపసంహరించబడ్డాయి. ఇంతవరకు మరియు ఇక్కడ గమనించండి, మరియు జగిత్యాల మున్సిపాలిటీ యొక్క డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ వివరంగా సమీక్షించబడుతుంది. అక్కడ గ్రామం తొలగిస్తానని చెప్పి చెప్పలే, చదువుతాదు నీకు. అక్కడ కాగితం మంత్రి సంబరపడవలసింది అందరు ఒక్కొక్కడు. కాగితం మంత్రి దాన్ని రాసిండు చూడు. ఇంకో మున్సిపాలిటీ యొక్క డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ వివరంగా సమీక్షించబడుతుంది. సమీక్షించబడుతుంది అంటే ఏమన్నట్టు? దీన్ని పరిశీలిస్తా, ఉంచాలా తీయాలనా? తీతా అంటలేడు. తీతా చెప్పారు తల్లి. ఏ గ్రామాలను తొలగిస్తా చెప్తలేడు. జగిత్యాల పట్టణానికే పరిమితం అవుతా చెప్తలేడు. వివరంగా సమీక్షిస్తా అంటే ఏమన్నట్టు? మళ్ళీ ఏదైతే ఉందో మళ్ళీ సమీక్షించి ఓటు అయినాక అప్పుడు త్వర ఏదైతే ఉందో కత్తి తీస్తాడు.